ఆవేశం టూ అవర్స్ థర్టీ ఫైవ్ మినిట్స్ రన్ టైమ్ తో ప్రజెంట్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది హీరో ఫయద్ ఫాజిల్ డైరెక్టర్ జిత్తు మాధవన్ ఓవరాల్ మూవీ చూశాక ఒక్క మాటలో చెప్పాలంటే నచ్చిన బయ్య నాకైతే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చూడాలి ఈ సినిమాని మూవీని ఫ్యాన్తో కలిసి చూడాల వద్దా అనుకుంటే ఖచ్చితంగా చూడొచ్చు భయ్య మూవీలో అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు ఇక మూవీ ప్లాట్ విషయానికి వస్తే కేరళానికి చెందిన ముగ్గురు కుర్రాళ్ళు బెంగళూరులోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చేరతారు కాలేజీలో ఉన్న సీనియర్స్ ఈ ముగ్గురిని బాగా కొడతారు ఎలాగైనా సీనియర్స్ కి బుద్ధి చెప్పాలి వారిపై పగ తీర్చుకోవాలని ఈ ముగ్గురు ప్లాన్ చేస్తారు దగ్గరలో ఉన్న గ్యాంగ్స్టర్ రంగా అలియాస్ ఫైయద్ ఫాసిల్తో స్నేహం చేస్తారు గ్యాంగ్స్టర్ రంగా స్నేహం ఈ ముగ్గురి జీవితాల్ని ఎలా ప్రభావితం చేసింది అన్నదే మిగతా స్టోరీ లైన్ అన్నమాట మూవీలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి నేను ఫుల్ గా చెప్తున్న ఫయద్ ఫాసిల్ గారి వన్ మెన్ షో ఉంటుంది మూవీలో డైరెక్టర్ జిత్తు మాధవన్ ఈ కాలంలో ఒక మంచి క్రేజ్ ఉన్న క్యారెక్టర్ ని సృష్టించాడు అయితే ఆ క్యారెక్టర్ లో హండ్రెడ్ పర్సెంట్ ఫైయద్ ఫాసిల్ గారి ఎఫర్ట్స్ కనపడతాయి అఫ్ కోర్స్ ఆ క్యారెక్టర్ లో అతను లేకుంటే మూవీ అంత బిగ్ సక్సెస్ అయ్యి ఉండేది కాదు హీరో ఏం చేసినా చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది అతను కామెడీ టైమింగ్ అతని మేనరిజం ఏం చెప్పాలండి ఫైద్ ఫాసిల్ గారు ఇరగదీశారు మూవీలో నెక్స్ట్ సినిమాలో ముగ్గురు అబ్బాయిల క్యారెక్టర్స్ ఉంటే వాళ్ళు కూడా బాగా యాక్టింగ్ చేశారు సినిమా సింపుల్ గా ఉంటుంది భయ్య కానీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సస్పెన్స్ ఉంటుంది అలా క్రియేట్ చేశారు సినిమాని డైరెక్టర్ మూవీలో ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు ఎక్కడ కూడా బోర్ కొట్టదు వచ్చే కామెడీ ఎలిమెంట్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి చివర్లో వచ్చే క్లైమాక్స్ సీన్ ని కూడా ఎమోషనల్ మూమెంట్స్తో డైరెక్టర్ చాలా బాగా హ్యాండిల్ చేశాడు మూవీలో మైనస్ పాయింట్స్ వచ్చేసి ఎక్కువగా ఏం లేవండి మన్సూర్ ఖాన్ గారి క్యారెక్టర్ డెప్తే ఇంకాస్త పెంచుంటే బాగుండేది అనిపించింది ఇక టెక్నికల్ అండ్ మూవీ టీమ్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ బాగుంది ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మూవీకి తగ్గట్టే ఉన్నాయి ప్రొడ్యూసర్స్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు మూవీ విషయంలో మూవీలో సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా థీమ్ మార్చేసాయి హిలేయరస్గా వర్కౌట్ అయింది మ్యూజిక్ అయితే సినిమాలో వచ్చే ఫైవ్ సీన్స్ ని అద్భుతంగా హ్యాండిల్ చేశారు చూసి ఆడియన్స్ కి ఒక మంచి సినిమా చూశాం అన్న ఫీలింగ్ కలుగుతుంది సినిమాలో రంగా అనే పాత్రకి ఫయద్ ఫాసిల్ గారిని ఎంచుకోవడంతోనే సినిమా అక్కడే హిట్ కొట్టిందని చెప్తాను ఇదిగా సావేశం మూవీ రివ్యూ రివ్యూ కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అని మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూసబ్